సర్వాంతరవ్యామి దేవుని స్వరము వాళ్ళలు బ్రైజలాడ్ మహాఘణత వేయించిన మాయస్వామి ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ఈ నూతన సంవత్సరంలో మేము ముందుకు వస్తున్నాం ఎంతమందినైనా నీ వాక్యం ఎదురు తెలియచూస్తున్నారు ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు చెప్పున ఆశీర్వదించండి ఈ వాక్యం ఎంత మరినైనా వరకైతే ప్రయాణం చేస్తుందో అంతవరకు మీ పిల్లను ఆకర్షించి మీ సరిదికినైనా ప్రేరేపించి ప్రతి వారిని స్వస్థపరిచి వారికి ఆరోగ్యము బలము ఆశీర్వాదము ఐశ్వర్యము ప్రతి ఒక్క అవసరాలు తీగినట్లుగా సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని నా జనేస్తున్నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు రాజ్యలక్ష్మి గారు రాజు గారు అయినవోలు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా కావున ప్రేక్షకులు నూతన దంపతులైనటువంటి చరణ్ మరియు సుస్మిత రాజు యొక్క క్షేమము అభివృద్ధి కొరకు ప్రార్థించాలి మరి అంతేకాదు మరి ముఖ్యముగా త్వరలో దేవుడి వీరికి సంతాన ప్రాప్తిని కలుగు చేయనట్లుగా ప్రార్థించాలని మనం చేస్తున్నాం దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్దించనుగాక ఇది మన అంశము ఐదు ద్రాక్ష తోటలు దానిలో మొట్టమొదటిది కన్నీటి ద్రాక్ష తోట బైబిల్ గ్రంథములో మరి అనేక మరి పుస్తకాల్లో మరి ద్రాక్ష తోటల గురించి మరి ప్రస్తావించబడింది మరి హిష్యా గ్రంథము ఐదవ అధ్యాయంలో ఒక ద్రాక్ష తోటను గురించి మనం చూస్తున్నాము దానికి మనము కన్నీటి ద్రాక్ష తోట అని పేరు పెడుతున్నాం చదువుకుందాం విషయాగ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం నా ప్రియుని గూర్చి పాడదిన వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గూర్చి పాడదిన వినుడి సత్వభూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను ఆయన దాన్ని బావుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను దాని మధ్యను బురుజులను ఒకటి చేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను ద్రాక్ష పండ్లు ఫలించవల్లని ఎదురు చూచుండెను అది కారు ద్రాక్షలు కాసెను కవున ఇరుసలేమని వాసులరా యుధావారులరా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవాలని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయవల్లని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఇక్కడ దేవుడు సాంగ్ ఆఫ్ ది సారో ఒక విలాపవంతమైనటువంటి గీతాన్ని పాడుతూ ఉన్నాడు అదేమిటంటే మరి ద్రాక్ష తోట ద వైన్ యార్డ్ అయితే ఈ ద్రాక్ష తోట ఎవరిని సూచిస్తుంది అంటే అది పాత నిబంధన సంఘం అయినటువంటి ఈ పాత నిబంధన సంఘాన్ని ఈ యొక్క ద్రాక్ష తోట సూచించున్నది దేవుడు వీరిని ఐగుప్త దేశము నుండి తీసుకుని వచ్చినాడు మరి ఐగుప్త దేశంలో ఇస్రాయేలీలు నాలుగు వందల సంవత్సరంలో ఫరోకు బానిసలై మరి ఫరో చెప్పినదంతా చేయవలసి వచ్చేది ఒక దిన మనకు కొన్ని ఇటుకలు చొప్పున వారు ఇటుకలు తయారు చేయాలి మరియు గడ్డిని వారే సమకూర్చుకోవాలి మంటిని వారే సమకూర్చుకోవాలి మరి వాళ్ళు బరువులు మోయట గిడ్డంగులు నిర్మించుట రామసీతు అనే ఒక పట్టణాన్ని వాళ్ళు నిర్మించుట ఇవన్నీ కూడా మరి మరి వీరి చేత ఆ పరు వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నాడు చేయిస్తూ ఉంటే మరి బైబుల్ చెప్తున్నదే వాళ్ళు పడే బాధలు వాడు పడే శ్రమలు దేవుడు చూచినాడు మరి వారి దుఃఖమును ఆలకించినాడు మరి వారు మొర దేవుని వద్దకు చేరినట్లుగా మనం చూస్తున్నాం మరి ఆ కాల ముందు మోషి జన్మించినట్లుగా మనం చూస్తున్నాం ఒకడు వెళ్ళి మరి ఒక స్త్రీని వివాహం చేసుకునగా వారికి యోకే బేదు అమ్రాము అని వారికి మోషి జన్మించినాడు మోషి అనే మాటకు తీయబడినవాడు అని అర్థము మరి ఆ ముందు పరో ఒక శాసనము చేయించినాడు మరి ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ జనాంగము ఒకసారి పరో ఆ గోషేను ప్రాంతాన్ని తిరిగి చూచాడంట చూస్తే ఇస్రాయేలీలు మరి బాగా విస్తరించిపోయారు అప్పుడు వీళ్ళు అడిగినాడు ఎవరు ఈ జనాంగం ఎవరు మన భాష వేరు వీరి భాష వేరు వీళ్ళు ఎవరు అని అడిగినప్పుడు అలా యోసేపు ద్వారా వీరు ఐగుప్తుకు వచ్చిన వారు అని వారికి చెప్పినారు అయితే వీళ్ళను మనము మరి మన దేశములో ఉన్న ప్రతి స్వాతంత్రం వీరికి ఇవ్వడానికి వీలేదు ఈ రోజు నుండి వీరిని మనం పనులు చేయించుకుందాం అని చెప్పి మరి చేయించడం మాత్రమే కాకుండా మరి వీళ్ళు ఇలాగే అభివృద్ధి అవుతూ ఉంటే మనల్ని ఒకరోజు వీళ్ళు మరి మింగేస్తారు అంచేత రెండు సంవత్సరాల పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని చంపేయండి పిల్లవాడిని అని శాసనము తయారు చేయించినాడు అయితే ఆ కాలంలో మోషే జన్మించినాడు అయితే ఆ పరో ఇద్దరు మంత్రసాలను కూడా నియమించినాడు క్షిప్రా పూయ అని వారు నియమించినాడు మరి వారు వెళ్ళి కనుగొంటూ ఉన్నప్పుడు వారు చంపలేకపోతున్నారు అప్పుడు రాజు వారిని పిలిపించాడు పరో ఎందుకని మీరు చంపలేకపోతున్నారంటే ఆ ఎబ్రి స్త్రీలు ఐగుప్తీయులు వంటి వారు కారు మేము అక్కడికి వెళ్ళక ముందే వారు ప్రసవించిందరు అయితే మరి ఎప్పుడీ స్త్రీలు చాలా చురుకైన వారని అక్కడ వాళ్ళే చెప్పుకుంటున్నారు మరి ఈ విధంగా మోసే జన్మించాడు మరి మోసే జన్మించినప్పుడు దివ్య సుందరుడై ఉన్నట్టు చూచి మరి అతన్ని ఏం చేసింది అతని తల్లి ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టింది అయితే ఐగుప్తు రాజైన ఫరు కుమార్తె స్నానానికి ఆ నైలు నదిలో దిగినప్పుడు ఆ పెట్టె ఒకటి వారికి దొరికింది వారు దాన్ని తెరిచి చూసినప్పుడు సుందరమైన కుమారుడు వారికి కనిపించినాడు అయితే ఇతడు చాలా అందంగా ఉన్నాడు నేను పెంచుకుంటానికి ఎవరైనా ఉన్నారన్నప్పుడు మిరియామ పక్కనే ఉండి ఆ స్త్రీని తీసుకొచ్చింది ఆమె యోకే బెదో ఈ పిల్లవాడిని నా కొరకు పెంచుము నేను మళ్ళీ తీసుకుంటానని ఒక మరి రెండు సంవత్సరాలు అతని దగ్గరే పెంచింది ఆ తర్వాత మళ్ళీ అతడు కోటకు తీసుకుని రాబనాడు అయితే బైబిల్ చెబుతుంది మోసే అయ్యుప్తుల యొక్క సకల విద్యలను అభ్యసించి కార్యముల ఎందునో అలాగే మరి జ్ఞానమునందునో ప్రవీణుడయ్యాడని సెలవిస్తుంది మరి ఈ రీతిగా మోసే నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారని చెప్పి ఒక్కసారి మరి ఈ గోశేను ప్రాంతం అయిపోచాడు అయితే వీరి చేత ఒక ఐుప్తుడు ఒకడు ఇతను వచ్చినప్పుడు ఇస్రాయేలీని కొడుతున్నాడు కొట్టి చంపినాడు నువ్వెందుకు అతన్ని కొట్టినావని చెప్పి మోషి ఐగుప్తుడిని చంపి పాతి పెట్టినాడు అయితే ఈ విషయము మళ్ళీ తెల్లవారు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు పోట్లాడుకుంటున్నారు అప్పుడు ఆడు చెప్పినాడు మరి నిన్న ఒక ఐగుప్తుడు చంపి పెట్టినావు ఈ విషయము నేను రాజుతో చెప్తాను అన్నప్పుడు మోషి అక్కడి నుండి పారిపోయి మిద్యాను దేశానికి వెళ్ళి మరి మిద్యాను యాజకుడైన ఇత్రూ వద్ద మరి అతని గొర్రెలను మేపడానికి పనిలో కుదిరినాడు మరి అక్కడ ఉంటూ గొర్రెలను మేపుకుంటూ మరి అతను నమ్మకముగా ఉన్నప్పుడు ఇత్రు తన కుమార్తె అయినటువంటి సిప్పరానిచ్చి మోషేకు వివాహం చేసినాడు ఆ విధంగా మరి మోషే స్థిరపడినాడు మోషే మరి ఒకరోజు మరి మందను మేపుకుంటూ ఓరేపు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మండుచున్న పొదలో అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు అది కగ్ని రగులుకున్నది కానీ అది కాలిపోవడం లేదు అవి ఎంత ఏమిటో చూద్దామని ఆ తట్టు వెళ్ళినప్పుడు అగ్ని జ్వాలలో నుండి దేవుడైన హోబా మోషేతో మాట్లాడుతున్నాడు ఏమనంటే మోషే మోషే నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము కాబట్టి నీ చెప్పులు విడవము అన్నప్పుడు మోషే చెప్పులు విడిచి ఇంకా సమీపానికి వెళ్ళినాడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నేను అబ్రహాము దేవుణ్ణి ఇసాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి ఇదిగో నా ప్రజలైన ఇస్రాయేలీలు పెట్టుచున్న ముర నేను ఆలకించినాను మరి నేను వారిని విమోచించడానికి దిగి వచ్చినాను కాబట్టి మోసే రమ్ము నేను నిన్ను పొరవ ఎద్దకు పంపిస్తాను అన్నప్పుడు మోసే అన్నాడు నువ్వెవరవు అన్నప్పుడు నేను ఉన్నవాడను అనువాడను వాడను అప్పుడు మోచి అన్నాడు ఇంతకుముందు నీతో మాట్లాడినప్పుడు నేను నేను నత్తి అన్నాడు అప్పుడు అన్నాడు దోడు మనుషునికి నోరు ఇచ్చిన వాడేవడు కంటిని నిర్మించిన వాడెవడు చివరి నిర్మించిన వాడెవడు నీ దేవుడనే హోవా నేనే కదా నీ చేతిలో ఉన్నది ఏమిటి అన్నప్పుడు కర్ర అన్నాడు ఆ కర్ర కిందవే అంటే కింద వేసినాడు సర్పమైంది పట్టుకోమన్నాడు పట్టుకునేవాడు మళ్ళీ కర్ర అయింది నీవు నీ చేతిని కుడి చేతిని రొమ్మును ఉంచుకో ఉంచుకున్నాడు మళ్ళీ బయటికి తీసినప్పుడు కుష్టు రోగమైంది మళ్ళీ లోపల పెట్టు మామూలు చేయింది ఇప్పుడైనా నమ్ముతున్నావా నిన్ను విమోచించడానికి వచ్చినాను నీ అన్నయ్య నాహురవును నీకు తోడుగా ఉంచుతాను రమ్ము నిన్ను పరో దగ్గరికి పంపిస్తాను ఆ విధంగా మోసి దేవుని మాటకు లోబడినాడు మరి ఐగుప్తుల యొక్క మరియు భోగభాగ్యం అనుభవించడం కంటే మరి అతడు దేవుని ప్రజలతో చేరి శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తెక్కుమారిడిని అనిపించటం ఒప్పుకునేది మరి ఆ విధంగా మోసే ఆహారంలో మరి పరో దగ్గరికి వెళ్ళినాడు అప్పుడు అడుగుతున్నారు మా జనము మరి యహోవాకు ఒక మరి పండుగ చేసుకోవలసి ఉంది కాబట్టి మా జనమును పంపించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఆ యహోవా ఎవడు అని పరో చెప్పినాడు ఈ విధంగా పరో మరి ఎన్నిసార్లు వెళ్ళినా మారడం లేదు అతని హృదయము కఠినపరచబడుతుంది అప్పుడు దేవుడు పది తెగుళ్ళు ఐగుత దేశ మీద కొమ్మరించినాడు ఆఖరి తెగులు ఏమిటంటే దూత ఈ రాత్రి సంహారకుడిని నేను పంపిస్తున్నాడు అప్పుడు సంహారకుడు వెళ్ళి మరి మీరు పస్కా పండుగను ఆచరించాలి నిర్దోషమైన ఒక ఏడాది గొర్రె పిల్లను వధించి దాని రక్తమును మీ ద్వారబంధములకు పుయ్యాలి సోపుతో ఏమనగా పస్కా అనగా దాటిపోవుట సంహారకుడు దాన్ని చూచి ఆ ఇంటిని చూచి దాటిపోతాడు మరియు దాని యొక్క మరి మాంసమున మీరు చేదు కూరలతో భుజించాలి పులియని రొట్టెలతో కాల్చిన రొట్టెలతో చేదు కూరలతో మీరు భుజించాలి మీరు దాన్ని తినవలసిన విధానము ఏమనగా ప్రతివాడు కర్రను చేతితో పట్టుకొని మరి చెప్పులు తొడుక్కొని నడుము కట్టుకొని త్వరపడుతూ తినాలి అయితే వీరు ఆ విధముగా తిన్నారు ఆ తెల్లవారు ఐగుప్తు దేశంలో గొప్ప ఘోష పుట్టింది ఐగుప్తు రాజైన పర్వ మొదలుకొని దాసుని ఇల్లు వరకు ప్రతి తొలుచూలు సంతానాన్ని దేవుడు అత్తమ చేసినాడు వరి తొలిచూలు పశువులేమి తొలచూరు సంతానమేమి అందరినీ అత్తమ చేసినాడు అప్పుడు పరో మోసి ఆహ్లో పిలిపించినాడు నీ జనమును తీసుకొని నువ్వు బయలుదేరవచ్చును అని చెప్పినాడు ఆ విధముగా వారు ఐగుప్త దేశం నుండి బయలుదేరేటప్పుడు దేవుడు చెప్పినాడు మీ పొరుగు వాడిని దోచుకోండి అన్నప్పుడు ప్రతి వాళ్ళు వచ్చేటప్పుడు ఆ ఇరుగు పొరుగు వారి నగలను ఆభరణాలను దోచుకున్నారు అప్పుడు వారు మరి బాగానే సంతోషంగానే వచ్చారు వచ్చి 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 ఒక మరి కఠినమైన స్థలంలోనికి వచ్చారు అదేమిటంటే ఎదర సముద్రం దగ్గరకు వచ్చినారు వెనక చూస్తే పరువు తనుపుకుంటూ వస్తున్నాడు అప్పుడు అప్పుడు ప్రజలందరూ అయ్యో మీరు మమ్మల్ని ఎందుకైనా తీసుకొచ్చావు ఈ సముద్రంలో చంపివేయడానికి తీసుకొచ్చినావా అని మోసే మీద రాళ్ళు తీసుకున్నారు అప్పుడు మోసే దేవుని సన్నిధిలో పడినాడు మోసే భయపడవద్దు నీ చేతిలో ఉన్న ఏమిటి కర్ర ఆ కర్రను ఎర్ర సముద్రం వైపు చాపు అని చెప్పినప్పుడు మోసే ఆ కర్రను ఎర్ర సముద్రం వైపు చాపినాడు అప్పుడు సముద్రము రెండు గోడల వల్ల నిలబడిపోయింది ఆరిన నేలలో నడిచినట్లుగా ఇస్రాయేలీలు సముద్రంలో పడి నడిచినారు మరి మిరియా మహ్రోలు చేత పట్టుకొని పాటలు పాడినారు నాట్యం ఆడినారు ఆ విధముగా ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారు అతని సైన్యము తరుముకుంటూ వచ్చింది వారు మధ్య భాగానికి వచ్చారు వీరు దద్దరికి చేరారు అప్పుడు మళ్ళీ దేవుడు మూసేతో చెప్పినాడు ఆ కర్రను మళ్ళీ ఎర్ర సముద్రం వైపు చాపు అయినప్పుడు మూసే మళ్ళీ తన కర్రను ఎర్ర సముద్రం వైపు చాపినాడు సముద్రం ఏకమైపోయింది ఆ విధముగా ఫరు అతని సైన్యము అతని రథములు ఎర్ర సముద్రములో పడి జల సమాధి అయిపోయినారు అయితే ఇస్రయలీలు ఆ తర్వాత శీను అరణ్యము కాదేశ అరణ్యము ఇలాగ అరణ్యములు దాటుతూ దాటుతూ మరి వచ్చినారు అయితే మీరు నలభై సంవత్సరాలు ప్రయాణము చేసినారు ద్వితీయపదేశములో దేవుడు అంటున్నాడు నలభై సంవత్సరాలు మీరు ప్రయాణము చేసినారు మీరు ఎప్పుడైనా వంట చేసుకున్నారా ఆహారం తినరా ఈ నలభై సంవత్సరాలు దేవుడు మన్నాతో మిమ్మల్ని పోషించాడు బండలో నుండి మీకు జలములను ఇచ్చాడు మీకు మాంసం కావాలన్నప్పుడు గువ్వలను పూరీలను కురిపించినాడు అది మాత్రమే కాదు మీ కాలుకు వాపు తగలలేదు మీ వస్త్రములు పాతగెలలేదు మీ చెప్పుల వారు తెగలేదు కారణము దేవుడు మిమ్మల్ని నడిపించినాడు ఇప్పుడు మీరు వెళ్ళవలసిన తురావా ముందు వెళ్ళింది కాదు ఇప్పుడు మీరు దీన్ని గుర్తుపట్టాలి యహోషవా నాయకత్వంలో ఎవరి దాన్నదిని దాటినారు వారు మొట్టమొదటిగా ఎరుకో పట్టణానికి వచ్చినారు ఎరుకో రాజు ఇస్రాయేలీలు క్రొత్త జనాంగం వచ్చారని తెలిసి ఆ ద్వారములను మూసివేసినాడు ఎవడు బయటికి వెళ్ళడానికి లేకుండా ఎవడు లోపలికి రావడానికి లేకుండా ఆ గుమ్మములను మూసివేసినాడు అప్పుడు యహోర్షవాద్యతో చెప్తున్నాడు మీరు దినమునకు ఒక్కసారి ఎరుకో చుట్టూ ప్రదక్షిణం చేయాలి ఎలా ప్రదక్షిణం చేయాలంటే యాజకులు మందసం ఎత్తుకోవాలి బూరలు ఊదుతూ మీరు ఒక్క దినము యహోవాకు జయము అని చెప్పి మీరు తిరగాలి అలా ఆరు దినములు తిరగాలి ఏడవ దినమున మీరు ఏడు సార్లు తిరగాలి అప్పుడు మీరు ఏడవ దినమున ఏడు సార్లు తిరిగారు తిరిగినప్పుడు వారు కేకలు వేశారు యహోషువాకు జయము యహోవాకు జయము అని వారు కేకలు వేసినప్పుడు ఎరికో గోడలు కూలిపోయాయి అప్పుడు వారు యహోషో చెప్పినాడు ఈ పట్టణము చేపించబడింది ఎవడు ఇందులో ఏమి తీసుకొనకూడదు ఒక చీపిరి పళ్ళు కూడా తీసుకోకూడదు ఎందుకంటే ఈ పట్టణము చేపించబడింది ఈ పట్టణాన్ని కడతాడో దీని పునాదులు ఎవడు లేవనెత్తాడో వాడు జాష్టకం కుమారుడు చనిపోతాడు ఎవడు దీని యొక్క ప్రాకారములను లేవనెత్తాడో వాడి కనిష్ట పుత్రుడు చనిపోతాడు అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి ఏం చేసినాడు ఒక వెండి కమ్మిని ఒక బంగారు కమ్మిని ఒక షీనారు వస్త్రాన్ని దాచిపెట్టుకున్నాడు వాడి పేరే ఆకాను మరి జబ్దమారినటువంటి ఆకాను అనేవాడు ఊరు మనముడు జబ్దీ గోత్రమును చెందినవాడు యోధా గోత్రములో చెందినవాడు వీడు పట్టబడినాడు వీరు తెల్లవారి హాయి పట్నం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మూడు వేల మంది స్త్రీలు మరణించినారు ఈ అపజయానికి కారణం ఏమిటి అనే ఘోషవా దినమంతా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పినాడు పాపము చేసిన వాడు నేను పట్టిస్తానులే అన్నప్పుడు ప్రతి గోత్రమును పంక్తులుగా నిలబెట్టినాడు ఒక గోత్రం దగ్గరికి వస్తున్నారు యోధా గోత్రం దగ్గరికి వచ్చారు అక్కడ జబ్ది గోత్రము పట్టబడింది ఊరు మనముడు ఆ కాననేవాడు పట్టబడ్డాడు వీరబాబు నువేమని చేసావా ఏంటి అన్నప్పుడు అయ్యా నేను ఒక వెండి కమ్మిని ఒక బంగారు కమ్మిని ఒక సీనారు వస్త్రాన్ని తెచ్చి దాచిపెట్టినాను అని చెప్పి అన్నప్పుడు ఎక్కడ అంటే గుడారంలో పెట్టినాను ఇప్పుడు వీడిని తీసుకొని రండి అని చెప్పి అతన్ని అతని భార్యను అతని పిల్లలను అతని బంధువులను అందరిని తీసుకుని ఆ కూర అనే లోయలోని తీసుకొచ్చి అందరూ తల ఒక రాయి వేసినారు అక్కడ ఒక కుప్పగా పేర్చబడింది అది ఆ కూర అనే మాటకు శ్రమ బాధ అని అర్థము అట్లు ఆ విధముగా మరి ఈ శాపము ఇస్రయల్లో నుండి తొలగించబడింది తర్వాతి ఇక వారికి ఎక్కడ అపజయము కలగలేదు ఇరవై నలుగురు రాజులను యోశివా జయించినాడు వాళ్ళని ఉరి తీయించినాడు వారి తలలు వేలాడగట్టినాడు వారిని గుహలో పడవేసి ఆ గుహలకు రాళ్లను అడ్డుగా వేసినాడు ఇప్పుడు ఈ భూభాగం అంతా వీరికి పంచి ఇచ్చుతున్నాడు పన్నెండు గోత్రముల వారికి అక్కడ దేవుడు చెప్తున్నాడు మీరు స్వాధీనపరుచుకొని పోయే దేశ్యము అది ఎలాంటి దేశం అంటే అది అంజూర తోటలు ద్రాక్ష తోటలు దానిమ్మ తోటలు ఖర్జూర తోటలు గల దేశ్యము దానిలో నీవు రాగి త్రవి తీయవచ్చును అది కరువు అనుకున్నకుండా నిన్ను పోషించు దేశ్యము అది మరి నీటి బుగ్గలు గల దేశ్యము అందులో కొండలు లోయలు నీటి బుగ్గలు అందులో ఉన్నాయి నీకు కరువు అనేది అక్కడ కలగదు అని చెప్పినాడు అయితే వీళ్ళు వచ్చి ఈ దేశాన్ని స్వాధీనపరుచుకొని బాగా మదించి తిని త్రాగి దేవుడు చెప్పినాడు నీవు ఎప్పుడైనా బా నువ్వు బాగా అభివృద్ధి పొందిన తర్వాత మరి నీ దేవుడే నీ హోవా ఇది నా వల్లనే నా బలం వల్లనే కలిగిందేమో అని నువ్వు మరచదవేమో నువ్వు ధిక్కరించదవేమో అన్నప్పుడు అని చెప్పినాడు అదే చేసినారు వీరిని నాటినాడు ఐగుప్తు దేశంలో నుండి మరి ఎనభైవ కీర్తనలు అంటున్నాడు ఐగుప్తు దేశంలో నుండి నేను ఒక ద్రాక్షల్లిని తెచ్చినాను నాటినాను మరి దాన్ని తీగలు యుఫ్రటీస్ నది వరకు వ్యాపించాయి ఇప్పుడు అడవి పంది దాన్ని పెకిలించుచున్నది అంటే అడవి పంది దేనికి సాదృశ్యము అంటే సాతానుకు అది సాదృశ్యముగా ఉంది మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మరి నేజరు వీడిని పీకిలించినాడు ఈ పట్నంను తగలబెట్టినాడు ఇప్పుడు దేవుడు ఈ పట్నం విషయమై దుఃఖపడుతూ ఉన్నాడు చూడండి మరి నా ద్రాక్ష తోటకు న్యాయం చేయండి నేను ఇందులో దీన్ని తీసుకొచ్చి ఈ చదును చేసి దీని చుట్టూ త్రవ్వి రాళ్లను ఏరివేసి నేను దీన్ని బాగు చేస్తే అనగా శత్రువులు లేకుండా చుట్టూనున్న శత్రువులు నేను నిర్మూలము చేసి నెమ్మది వీరి కలుగజేస్తే వీళ్ళు ఏం చేసినారు నా మీద తిరగబడినారు కాబట్టి మీరే నాకు న్యాయము తీర్చండి ఇస్రాయేలీలరా యూదావారులరా పెద్దలరా నాకు న్యాయము తీర్చండి మరి కన్ఫ్యూజన్ టు ద వరల్డ్ ఇక్కడ మనకు ఒక గొప్ప మరి కలవరము కలుగుతుంది అదేంటంటే దేవుడు చెప్తున్నాడు మేలును కీడని కీడును మేలని ఎంచువానికి శ్రమ అంటూ ఉన్నాడు ద్రాక్షారసం త్రాగుటలో పొద్దుపుచ్చువానికి శ్రమ ఇంటికి ఇల్లు పొలమునకు పొలము చేర్చుకుని వానికి శ్రమ చీకటిని వెలుగనియో వెలుగునకు చీకటినియు చెప్పేవాడికి శ్రమ కాబట్టి కర్స్ ఆఫ్ ద వరల్డ్ దేవుడు ఈ శాపము ఇస్తున్నాడు అదేమిటంటే ఈ విల్ విత్ గూడ్ కాబట్టి మంచిని చెడుతో పోల్చి చెబుతూ ఉన్నారు వీరికి శ్రమ అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మంచిని మంచిగానే చెప్పండి చెడును చెడుగానే చెప్పండి న్యాయమును న్యాయముగా చెప్పండి అన్యాయమును అన్యాయముగా చెప్పండి నీతిని న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేవారలరా మీకు శ్రమ అని మరి ఆ మూసు ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మరి దేవుడు ఈ యొక్క ద్రాక్ష తోట విషయంలో ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాము లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేదురు సైన్యముల కతిపెద్దహోవా యొక్క ధర్మమును నిర్లక్ష్య పెట్టుటయు ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదరు కీడు మేలనియో మేలు కీడనియో చెప్పుకొని చీకటి వెలుగనియో వెలుగు చీకటిని వారికి శ్రమ చేదు తీపి తీపు చేదనియో ఎంచుకొని వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకునే వారికి శ్రమ ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి శ్రమ మద్యము కలుపుటలో తెగువగల వారికి శ్రమ వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా చేయదరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు మరి న్యాయమును అన్యాయముగా మార్చివేస్తున్నారు చెడును మంచిగా మార్చివేస్తున్నారు చేదును తీపిగా మార్చివేస్తున్నారు నేటి సమాజము ఇది కరప్షనల్ సొసైటీ ఈ నేటి సమాజము ఇది చక్కగా వర్తిస్తుంది నేటి సంఘానికి క్రొత్త నిబంధన సంఘానికి ఇది చక్కగా వర్తిస్తుంది ఇలాంటి తీర్పులు తీరుస్తున్నారు అయ్యో ఇలాంటి వారికి శ్రమ అని దేవుడు సెలభిస్తూ ఉన్నాడు ఇంకా దేవుడు ఏమని చెప్తున్నాడో చూద్దాం కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మగినట్లు వారు వేరు కుళ్ళిపోను వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోను అగ్ని జ్వాల కొయ్య కాలను కాల్చివేయినట్లు దేవుని ఉగ్రత ఎలా కొమరించబడుతుందో సుశిరా చైనా దేశంలో రోజుకు కోట్ల కొలది కరోనా కేసులు ఒక దినమునకు పదివేల మంది మరణిస్తున్నారు శ్మశానాలకి చోటు లేదు కాబట్టి చాలా భయంకరమైన ఉగ్రత మరి చాలా దేశాలు నేడు అగ్రరాజ్యాలని ఉర్రో తొలగిన వారు నేడు మరి దుఃఖంలో ఉన్నారు మరి వారి పని అయిపోయినట్లుగా భావిస్తున్నారు చాలా ఘోషలో ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోతుంది మరి ఇరవై సంవత్సరాలని రాకముందే మరి గాలిలో కలిసిపోతున్నాయి ప్రాణాలు ఇలాంటి వారి నెడుదినాల్లో చాలామందిని చూస్తున్నాం దాన్ని బట్టి హోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వారి మీదికి తన బాహు చాచి వారిని కొట్టగా పర్వతములు వండుకుతున్నాయి దేవుడు కొడుతున్నాడు తన బాహు చాపుతున్నాడు ఏ హస్తము కురచ కాలేదు ఆయన చెవులు మందము కాలేదు దేవుడు అంటే ఏమిటో అనుకుంటున్నారు ఆయన ఒక్క దెబ్బ కొడతాడంతే గజగజ వణికిపోతావు కాబట్టి ఇప్పటికైనా దేవుని మాట విని దేవునికి లోబడు ఆయన వద్దకు రండి అప్పుడు ఆయన వద్దకు వస్తాడు యేసు క్రీస్తు దేవుడని రక్షకుడని ప్రభు అని నీ నోటి అంగీకరించి నీ హృదయంలో విశ్వసించినట్లయితే నేడు నీవు రక్షణ పొందుతావు రక్షణ రక్షించడానికి ఏసయ్య వచ్చాడో ఇప్పుడే నీ పాపాన్ని ఒప్పుకో యేసు ప్రభు రక్షకుడు అంగీకరించు దేవుడు మిమ్మల్ని దీవించుగాక మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధులు నిచ్చిన వయసు అయిన మాతన్ని ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించండి ఇంతవరకు వినడం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి హృదయాల్లో భద్రపరచమని వేరు తొలగకుండా సహాయం చేసి రక్షణ దయ చేయమని నీ అస్తము చాపవలసిందిగా నా జరడైన ఏసు సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ తండ్రి ప్రేమ కుమారుశుద్ధాత్మని వచ్చే ఆయన నిస్సహాసమైన సన్నిధి భూలోకముందున సకల పరిశుద్ధుల విశ్వాసును ఆయన సముఖములో కూడిన ఆయన దాసులు దాసులనుకు సదాకాలం ఉండి నడిపించనుగాక ఆమెన్ ఏసు రక్తమే జయం శిలువ రక్తమే జయం అప్పు ఆది క్రియలకు సర్వనాశనం ఏసునా మునికి సంపూర్ణ చయం కలుగుగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు